తెలుగులో నీతు చంద్ర రెండు మూడు సినిమాలు చేసినట్టుగా ఉంది. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన గోదావరి సినిమా చేసినా ఈమెకు తగిన గుర్తింపు రాలేదు. అయితే రాజశేఖర్ సినిమా ఒక దాంట్లో హీరోయిన్ గా నటిస్తున్న సమయంలో తలెత్తిన గొడవతో నీతు చంద్ర వార్తలకు ఎక్కింది. తన జీవిత రాజశేఖర్లు ఇబ్బంది పెడుతున్నారని నీతు ఆరోపించగా, ఆమె తాగి తమను ఇబ్బంది పెడుతోందని, షూటింగ్ లకు సరిగ్గా రావడం లేదని జీవిత రివర్స్ అటాక్ చేస్తుంది. మీడియాకి ఎక్కి వీళ్ళు అప్పట్లో రచ్చ చేసుకున్నారు. ఆ తర్వాత నీతును తెలుగు సినిమాల వాళ్ళు పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు ఈమె తనకున్న కాస్టింగ్ కోచ్ అనుభవాలను వివరిస్తూ వార్తలకు వచ్చింది. తన కెరియర్ ఆరంభంలో మూవీ మేకర్ల నుంచి చాలా చేదు అనుభవాలను ఎదుర్కొన్నాను అని, ఆ తర్వాత కూడా అవి తప్పలేదని నీతు చెప్పింది. తనకు అవకాశం ఇస్తామని రమ్మని పిలిచిన వారే చర్చలంతయ్యాక పడుకోవడం ప్రతిపాదనను తీసుకొచ్చారని నీతు ఆరోపించింది. అలాంటి వారు ఒకరిద్దరు కాదు, చాలా మంది అని ఆమె చెప్పింది. తనను వేధించిన వారిలో ప్రముఖులు ఉన్నారని, రచయితలు, దర్శకులు, నిర్మాతల హోదాలోని వారి నుంచి తను చేదు అనుభవాలను ఎదుర్కొన్నాను అని నీతు చెప్పింది. తొలిసారి తనను పడక మీదకు రమ్మని ఒక మూవీ మేకర్ ప్రతిపాదించినప్పుడు తను చాలా బాధపడ్డానని, ఏడుపును ఆపుకోలేకపోయానని నీతు వివరించింది. ఆ తర్వాత తను రాటు తేలానని, ఘాటుగా సమాధానాలు ఇవ్వడం మొదలుపెట్టానని అంది. చాలా మంది ఫిల్మ్ మేకర్లు తనతో పనిచేయడానికి ఉత్సాహం చూపించారని, మొదట్లో సినిమాల గురించి మాట్లాడతారని, అలా ఆసక్తిదాయకమైన చర్చ జరిగిన తర్వాత సెక్స్ ప్రతిపాదన తీసుకొచ్చారని నీతు తన అనుభవాలను పేర్కొంది. ఫోన్లో మెసేజ్లు పెట్టి అడిగిన వారు ఉన్నారని, తను కాదని చెప్పగానే తమ సినిమాలో ఛాన్స్ లేదని స్పష్టం చేశారని వివరించింది. అలా తను చాలా సినిమాలు వదులుకున్నానని, కానీ ఎక్కడా తలొక్కలేదని స్పష్టం చేసింది. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.